हाय हेलो, वेलकम बैक टू चैनल हेवनली होममेड। sitting at the same old workplace, what's the point of this chase to just bite our old tail? Wishing that something would change, that we could turn back the page. Hi, hello, welcome back to channel Heavenly Homemade. Good morning. So ఈ రోజు చూసారు కదా, స్టార్టింగ్కే రెడీ అయిపోయి ఉన్నాను అండ్ చాలా హరీగా ఉన్నాను నేను. సో అందుకే ఏమి మెస్ అంతా క్లియర్ కూడా చేయలేదు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము బేగం బజార్కి. సో చిన్న షాపింగ్ ఉందన్నమాట, లైక్ జ్యువెలరీ షాపింగ్ ఇవన్నీ. సో ఏం షాపింగ్ చేశానో అవన్నీ మీకు వచ్చాక చూపిస్తాను అండ్ అక్కడ కలెక్షన్ కూడా కొంచెం చూపిద్దాం అనిపించింది, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయలేదు. సో అలాగో వెళ్తున్నాను కదా, చేద్దాము అని అనిపించింది. మా ఫ్రెండ్తో వెళ్తున్నాను అనమాట. సో వెళ్తాను, ఇప్పుడు చూపిస్తాను మీకు కలెక్షన్ ఎలా ఉంది, ఏంటి, నేనేం తీసుకున్నాను అనేది మాత్రం వచ్చాక చూద్దరు కానీ. సో లెట్స్ గో. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను కంఫర్టబుల్గా అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము బేగం బజార్కి. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మేమైతే 11-12 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళటమే. సో మీరు వెళ్ళాలనుకుంటే ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోండి, అంటే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు అయితే, బికాస్ అది అక్కడ వెళ్ళాము అని అంటే చాలా తిరగాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోతే అన్నీ చూసుకుని రావచ్చు. హాయ్ అండి, ఈరోజు బ్లాగ్లో నేను మాయిశ్చరైజర్స్ గురించి చెప్పబోతున్నాను. మాయిశ్చరైజర్స్ అనేది స్కిన్ కేర్ విషయంలో చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిందే. బట్ కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటి అంటే చాలా స్టిక్కీగా, ఇరిటేటింగ్గా, హెవీగా అనిపిస్తూ ఉంటాయి మన స్కిన్ పైన. అండ్ ఇంకొకటి, అవి లోపల నుంచి కూడా వర్క్ అవ్వవు అనమాట. సో స్కిన్ని ఎప్పుడైతే మనం మాయిశ్చరైజర్గా సరిగ్గా ఉంచుకోవట్లేదో, దానివల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోయి, ఫ్లేకీగా అయిపోయి, డల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అది మేనేజ్ చేయడం అనేది నిజంగా చాలా 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 కష్టం. అందుకే నేను మీకు ఈరోజు డెర్మాకో నుంచి విటమిన్ ఈ రేంజ్ ని షేర్ చేసుకోబోతున్నాను. దీంట్లో ఏంటి అంటే 4% విటమిన్ ఈ సీరం, అలాగే 3% విటమిన్ ఈ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇవి చాలా 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 నచ్చాయి, నా రీసెంట్ ఫేవరెట్స్ అనమాట ఇవి. ఇది అయితే ఆర్డినరీ మాయిశ్చరైజర్ కాదండి, దీంట్లో విటమిన్ ఈ ఉంది. దీనివల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్గా, సప్పుల్గా, అలాగే నరిషింగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్బ్ అయిపోతుంది, అలాగే వర్క్ అవుతుంది కూడా స్కిన్లో. సో మనకి ఎలాంటి ఆయిలీ కానీ గ్రీజీగా కానీ అలా ఏం కనిపించదు, స్కిన్ పైన చాలా 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 మంచిగా వర్క్ అవుతుంది. అసలు విటమిన్ ఈ అంటే ఏంటి, విటమిన్ ఏ అనేది స్కిన్కి చాలా చాలా మంచి న్యూట్రియంట్ లాగా, అది మన ఫ్రీ రేడికల్స్ని ఫైట్ చేసి స్కిన్ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే హీలింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దట్ మన స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట, దాంతో పాటుగా మన స్కిన్ ఇది సూత్ అలాగే కామ్ చేస్తుంది. సో ఇవేంటి అంటే రెండు కాంబినేషన్ లో యూజ్ చేస్తే బెటర్ అలాగే క్విక్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఈ మాయిశ్చరైజర్ అయితే ఏం లేదు, క్లీన్ ఫేస్ పైన ఈ మాయిశ్చరైజర్ ని అప్లై చేసేసుకుని జస్ట్ అలా మసాజ్ చేసుకోవాలి అది అబ్జర్వ్ అయ్యేంత వరకు. సో ఇది డే టైమ్ యూజ్ చేయాలన్నమాట, ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు, డే టైమ్ అనేది అడ్వైజబుల్ అనమాట దీన్ని యూజ్ చేయడానికి. అలాగే సీరం వచ్చేసి దీంట్లో ఏంటి అంటే దీంట్లో కూడా 4% విటమిన్ ఈ ఉందన్నమాట. అండ్ ఇది కూడా మనం ఇది నైట్ టైం యూజ్ చేసుకునే, ఇది నైట్ టైంకి అడ్వైజబుల్ అనమాట ఈ సీరం. సో ఇది 3-4 డ్రాప్స్ తీసుకుంటారు, క్లీన్ ఫేస్ పైన అప్లై చేసేస్తారు, సీరం అబ్జర్వ్ అయ్యేంత వరకు జస్ట్ అలా ట్యాప్ చేస్తూ ఉంటారు, అంటే సీరం అబ్జర్వ్ అయిపోతుంది, హ్యాపీగా మీరు పడుకోవచ్చు, మంచిగా నైట్ మొత్తం కూడా మన స్కిన్ ఇది కేర్ తీసుకుంటుంది. సో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎవ్రీ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి స్కిన్ అసెస్మెంట్ టెస్ట్ కూడా ఉందండి డెర్మాకోలో. మీ స్కిన్ బట్టి, ప్రాబ్లం బట్టి వాళ్ళు మీకు ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తారనమాట, రికమెండ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి వెబ్సైట్ చెక్ చేయండి. అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెర్మటాలజిస్టులు డిజైన్ చేశారు అండ్ అన్ని న్యూ ప్రొడక్ట్స్ ఏవైతే డెర్మాకోలో లాంచ్ చేశారో అవన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట. సో ఇవి మరి పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, అలాగే ది డెర్మాకో.com వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ది డెర్మాకో.com వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే అలేకే 20 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేద్దాం.
సో ఫస్ట్ అయితే మేము చార్మినార్ దగ్గర ఒక షాప్ ఉంటుందంట, అంటే పూసలు దండలు ఉంటాయి కదా, లైక్ క్రిస్టల్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద పూసలు ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయ్యాయి కదా. సో అవి ఇక్కడ మంచి లైక్ రీజనబుల్ ప్రైజెస్ లాగా అండ్ చాలా మోడల్స్తో ఉంటాయని చెప్పేసి ఇక్కడ తీసుకుంటా అన్నారు. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్తో వచ్చాను అని. సో తన యోగా టీచర్ అనమాట. సో తనతో పాటు ఇంక ఇలాంటి వాటికి ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్తున్నాము. మొన్న లాస్ట్ టైం కూడా ఐకియా వెళ్ళామని చెప్పాం కదా. సో తర్వాత ఇది ఇక్కడికి వచ్చామన్నమాట. సో తను ఏదో తీసుకుంటా అన్నారు. ఇంకా వాటి కోసమని ఫస్ట్ చార్మినార్ వచ్చేసాము, ఎందుకంటే చార్మినార్కి ముందే బేగం బజార్ వస్తుంది. సో కాబట్టి ముందు చార్మినార్ వెళ్ళిపోయి ఇది ఒక్కటే పని కాబట్టి ఇది కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే చూస్తున్నాం అన్నమాట, మాకు అడ్రస్ తెలీదు. సో వాళ్ళ రిలేటివ్స్తో వీడియో కాల్ చేసుకుంటూ అక్కడికి వెళ్తున్నాం అడ్రస్ దగ్గరికి. చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే చాలా టైం తీసుకుంటుంది అన్నమాట ఆ షాపింగ్ చేసుకోవాలనుకుంటే. లైక్ మనం మంచి శారీస్ ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుని కలర్స్ ఎగ్జాక్ట్గా మ్యాచింగ్స్ చూసుకుని అలా చేసుకుంటే బాగా చాలా మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి. నేను ఇక్కడ అడ్రస్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇది ఒక్కటే పని ఉంది కాబట్టి మనం ముందు ఇక్కడ ఫినిష్ చేసేసుకుందాము. ఇక్కడ వెడ్డింగ్ మాల్ అని చెప్పేసి ఒక మాల్ లాగా ఉందన్నమాట. ఇంకా చార్మినార్ లోపల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, బయటే ఇంకా కొంచెం ఫ్రంట్లోనే ఉంది. సో దాని పక్కన లేన్లోంచి వెళ్తే చిన్న లేన్ ఉంది. ఆ చిన్న లేన్లో ఇవన్నీ పూసల షాప్సే అన్నమాట, అంటే ఇలాంటి దండలు చూసారు కదా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఇలా దండల్లాగా ఇస్తారంటే ఒక దండ, అంటే ఇప్పుడు పట్టుకున్నారు కదా ఒక దండ అలా గుచ్చి ఇవ్వరన్నమాట, మనం మళ్ళీ గుచ్చిపిచ్చుకోవాలి బయట. సో ఇది ఇలాగా ఒక థ్రెడ్ లాగా ఇస్తారు, మనం ఒకవేళ స్టెప్స్ లాగా చేయించుకోవాలా అలా మోడల్స్ బట్టి మనం ఎన్ని దండలు కావాలంటే అన్ని దండలు తీసుకోవచ్చు. కొన్ని షేప్స్ ఉంటాయి, కొన్ని కలర్స్ ఉంటాయి, చాలా రకాల షేప్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రైస్ డిజైన్ ఇవన్నీ మనం చేయించుకోవాలి. సో ప్రైస్ అయితే మనకి ఆ షేప్స్ బట్టి వాటి బట్టి ఉంటుంది. చూసారు కదా ఇదే అడ్రస్ అన్నమాట, ఇక్కడ వెడ్డింగ్ మాల్ అని చెప్పేసి ఉంది కదా. ఈ వెడ్డింగ్ మాల్ పక్కన ఒక చిన్న లేన్ ఉంది, ఆ లేన్లోకి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోయారంటే మీకు లెఫ్ట్ సైడ్లో అండి, ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఉంది కదా లేన్, లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి మనం. ఓకే సో అదనమాట. అండ్ ఇప్పుడు మనం బేగం బజార్ వచ్చేసాము. అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అంతే, ఎక్కువ టైం పట్టదు బేగం బజార్కి, అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎక్కువ పని ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కొంచెం లేట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదని చెప్పేసి. అండ్ దట్టు ఏంటి అంటే నైట్ టైం మళ్ళీ ఆటోస్ దొరకవు, సో అందుకని చెప్పేసి మేము కొంచెం త్వరగా వచ్చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసామన్నమాట. This is the moment, no turning back. One drop on your lips and the spell will take effect. And idugondi ikkada famous kachori. సో ఈ కచోరీ తినడానికి ఫస్ట్ కచోరీ తినేసాము, ఎందుకంటే ఫుల్ ఆకలేసింది, వెళ్ళిన వెంటనే కచోరీ తినేసి షాపింగ్ స్టార్ట్ చేసాము. సో ఇక్కడ స్టీల్వి ఇవన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి, కాకపోతే అవి కేజీల లెక్కలో అమ్ముతారనమాట, కేజీల లెక్కలో లేకపోతే ఎక్కువ హోల్సేల్ లాగా అమ్ముతారు, అంతేగాని సింగిల్ పీసెస్ లాంటివి అయితే ఎక్కువ అమ్మట్లేదు. సో జస్ట్ మేము అంటే మా ఫ్రెండ్ వచ్చారు కదా, సో తను కూడా లైక్ స్టీల్వి ఇలాంటివి తీసుకుంటా అని చెప్పి కొన్ని తీసుకున్నారు. లైక్ సెట్స్ లాగా ఇస్తున్నారనమాట, ఒక్కొక్క సింగిల్ పీస్ లాంటివి అయితే ఇవ్వలేదు, బట్ సెట్స్ లైక్ 12 పీస్ సెట్ అనుకోండి 12 పీస్ సెట్ లాగా ఇచ్చారు. కానీ ప్రైస్ నార్మల్గానే ఉన్నాయి, హోల్సేల్లో తీసుకుంటే అంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు బాగుంటుంది. అండ్ మెయిన్గా బేగం బజార్ ఏంటి అంటే ఏమైనా ఫంక్షన్స్కి కానీ లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి టైంలో గిఫ్ట్స్కి కానీ అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలాంటి పేపర్ ప్లేట్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తీసుకోవడానికి అన్నీ ఒకసారి వచ్చేసి మనం మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ జ్యువెలరీ కానీ అలాంటివన్నీ పెళ్ళికి సంబంధించినవన్నీ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అక్కడ. గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే అక్కడ సేల్ చేస్తున్నారన్నమాట. For a love potion, a little sweet and spice. Throw it all in a cauldron. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము జ్యువెలరీ షాప్కి వచ్చాము. జ్యువెలరీ షాప్స్ అయితే అక్కడ చాలా 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 ఎక్కువ జ్యువెలరీ షాప్సే ఉంటాయి, అంటే
ప్రైజెస్ హోల్సేల్లో ఉంటాయని అంటారు, కానీ నాకైతే జ్యువెలరీ అసలు హోల్సేల్లో ఉన్న ఫీలింగ్ అయితే ఏం కనిపించలేదు. హోల్సేల్లో ఏం లేవు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఒక్కటే షాప్కి వెళ్ళాను. సో తను అక్కడే తీసుకుంటారంట, శృంగార్ అని చెప్పేసి అక్కడే తీసుకుంటారంట. సో అందుకని మేము ఒక్క షాప్కి వెళ్ళాం. అన్ని షాప్స్కి వెళ్తే టైం చాలా పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా మోడల్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి ఏమైనా ఒక స్టోన్ ఇప్పుడు మ్యాచింగ్స్ తీసుకోవాలనుకోండి, ఆ మ్యాచింగ్కి ఇప్పుడు రెడ్ స్టోన్ ఉంది కానీ మనకి గ్రీన్ స్టోన్ కావాలనుకోండి, ఆ రెడ్ స్టోన్ తీసేసి వాళ్ళు గ్రీన్ స్టోన్ యాడ్ చేయడం, లేదంటే ఒక మోడల్లో ఏమైనా మనకి చేంజెస్ కావాలంటే వాళ్ళు చేసి ఇవ్వడం లాంటిది అప్పటికప్పుడు చేసిస్తున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే మనం ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ అనేవి ఈజీగా చూస్ చేసుకోవడానికి ఉంటుంది. మోడల్స్ కూడా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి అక్కడ. సో ప్రైజెస్ అయితే నాకేం రీజనబుల్గా అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి ప్రైజెస్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో కంటే కూడా ఒక 500 అయినా ఈజీగా ఎక్కువే ఉంటాయి. కాకపోతే మనకి మంచి మ్యాచింగ్స్ చూసుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా అన్నీ ఎక్కువసార్లు ఎక్కువ ఒకేసారి షాప్ చేయాలి, డైరెక్ట్ చూసి మనం పెట్టుకుని కొనుక్కోవాలి, అలా మ్యాచింగ్స్ కావాలి అని అన్నప్పుడు మీరు ఇలా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ, అండ్ ఇందాక దండలు చూపించాను కదా అవే తీసుకున్నారు. సో అవి డిఫరెంట్ కలర్స్ అనమాట, కలర్స్లో తీసుకున్నారు. సో ఆ కలర్ ఆ వాటికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో అలా మ్యాచింగ్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది, ఇక్కడికి వచ్చి మ్యాచింగ్స్ తీసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కూడా దండలు ఉన్నాయండి, కావాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు. అండ్ శృంగార్లోనే 2 షాప్స్ ఉన్నాయన్నమాట, ఒకటి నార్మల్ హెవీ జ్యువెలరీ అలాంటివి, ఒకటి నార్మల్ సింపుల్ జ్యువెలరీ నార్మల్ ప్రైస్వి అలాంటివి, ఇంకొక షాప్ ఉంది పక్కనే. సో డైలీ వేర్ లాంటివి అలాంటివి తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాం కొన్ని బ్యాంగిల్స్ లాంటివి తీసుకుందామని. అండ్ ఇప్పటికీ అయితే చాలా 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 అలసిపోయాము, అంటే వీడియో మొత్తం తీసి పెట్టలేము కాబట్టి మీకు అది తెలియకపోవచ్చు, జస్ట్ చిన్న బిట్లా అనిపించి ఉండొచ్చు. కాకపోతే చాలా తిరిగి తిరిగి ఉన్నామన్నమాట, స్టీల్ షాప్స్కి ప్లాస్టిక్ షాప్స్కి అన్ని తిరిగేసి ఉన్నాం. సో చాలా ఆకలేసి ఇదిగోండి ఇక్కడ దోశ చాలా బాగుంటుంది అన్నారు. సో ఇక్కడ దోశ తీసుకున్నాం అన్నమాట, పన్నీర్ దోశ ఒకటి మసాలా దోశ ఒకటి. సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా నేను దోశ తినేటప్పటికి చీకట అవ్వలేదు, వెళ్ళేసరికి చీకట అయిపోయింది. ఎందుకు అంటే నాకు ఆటో దొరకడానికి ఆటో రావడానికి 2.5 hours పట్టింది. సో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేయడానికి ట్రై చేయండి, కుదిరితే ఓన్ వెహికల్ వెళ్ళండి ఇంకా ఈజీగా ఉంటుంది, ఒక చోట పెట్టుకుని షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, గుడ్ నైట్ చెప్పాల్సిన టైంలో ఇప్పుడు వచ్చి భూతంలాగా నేను వీడియో చేస్తున్నాను. ఎక్కువేం కొనలేదు, ఇది ఇంతలా కనబడుతుంది కానీ నార్మల్గానే కొన్నాను, చూపిస్తాను ఏం కొన్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, టిష్యూ బాక్స్ అనమాట. అక్కడ ఏంటంటే స్టీల్వి ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో టిష్యూ బాక్స్ ఒకటి తీసుకున్నాను నేను, ఇది యాక్చువల్గా ఐకియాలో చూశాను 800 or 600 ఎంతో ఉంది, ఇక్కడైతే 450 rupees వచ్చింది. సో మంచిగా ఉందన్నమాట, మోడల్ కూడా బాగుంది, వుడ్ మంచి వుడ్తో వచ్చింది. సో నాకు నచ్చింది అందుకనే ఇంకా ఇదొకటి తీసుకున్నాను, టిష్యూస్ పెట్టుకోవడానికి అని ఉంటుందని చెప్పేసి. వచ్చేసి కొన్ని జ్యువెలరీ చెప్పాను కదా, జ్యువెలరీ తీసుకుందామని వెళ్ళాను అని. 900 పడింది నాకు ఇది, 6 feet 3, మంచిగానే పడింది. అక్కడ కాస్ట్ అయితే బాగానే అనిపించింది నాకు. అవి జ్యువెలరీ వచ్చేసి ఇదిగోండి ఈ షాప్లో తీసుకున్నాను అనమాట, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్తో వెళ్ళానని. సో తను అక్కడే తీసుకుంటూ ఉంటారు, సో ఇంకా మేము కూడా ఇంకా అక్కడికే వెళ్ళామన్నమాట, ఇదే తెలుసు అని చెప్పేసి అన్నారని. శృంగార్ అని చెప్పేసి మోడల్స్ అయితే చాలా మంచి మోడల్స్, మంచి క్వాలిటీతో ఉన్నాయి. నేను ఎక్కువేం తీసుకోలేదు, నాకైతే ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను. బ్యాంగిల్స్ను జస్ట్ హారం వెనకాల చైన్స్ ఉంటాయి కదా, ఆ చైన్స్ తీసుకున్నాను అనమాట. థ్రెడ్స్ కంటే చైన్స్ అయితే బెటర్ అనిపించి అది ఒకటి తీసుకున్నాయి. ఇదిగోండి చైన్స్ ఉంటాయి కదా, ఇవి 4 తీసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే కొంచెం డైమండ్ ఫినిషింగ్ ఉంటాయి కదా, డైమండ్ ఫినిషింగ్ వచ్చి గ్రీన్ స్టోన్స్తో వస్తాయి కదా, అలాంటి జ్యువెలరీ అనమాట, అంటే బ్యాంగిల్స్ అనమాట. సో నేను యాక్చువల్గా ఒక సెట్ తీసుకున్నాను, నెక్ సెట్ ఒకటి. ఈ దానికి సెట్ లాగా ఉంటాయి, నా దగ్గర బ్యాంగిల్స్ అన్నిటికీ సెట్లా ఉండవు అనమాట, మోస్ట్లీ ఒకటే మోడల్ ఉంది నా దగ్గర బ్యాంగిల్స్. సో ఇలాంటి మోడల్ స్టోన్స్లో అయితే అసలు లేవని చెప్పేసి, అంటే లావు స్టోన్స్లో లావు బ్యాంగిల్స్ లేవు, ఇలా బ్రాడ్ బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుంటాను నేను. ఇవి అనుకోండి డ్రెస్ మీదకైనా శారీస్ మీదకైనా అలా సెట్లా ఉండిపోతాయి అంతే. అండ్ నెక్స్ట్ నాకు నేను షాపింగ్ చేసింది ఇవిగోండి, ఇవి చేశాను. బ్యాగ్ ఒకటి, అంటే క్లచ్ లాంటిది ఒకటి తీసుకున్నాను ఇదిగోండి, ఇది ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి
ఇలా ఉంటుంది క్లచ్ క్లచ్ లా వాడుకోవాలంటే వాడుకోవచ్చు లేదంటే స్లింగ్ బ్యాగ్ లా వాడుకోవాలన్నా కూడా అమెజాన్ లో నేను మీకు ఒకటి బ్లాక్ కలర్ ది చూపించాను కదా సో అలాంటి మోడలే నాకు ఈ మోడల్ బాగా నచ్చింది అనమాట కలర్ అంతా కూడా స్టైలిష్ గా ఉంది మనం వెస్ట్రన్ వేర్ కైనా వేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్ కైనా బాగా కనిపిస్తుంది ఆ బ్లాక్ తీసుకున్నది ఫుల్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది అది కొంచెం ట్రెడిషనల్ గా ఉంది ఇది కొంచెం స్టైలిష్ గా ఉంది కదా ఒకటి పెట్టుకుందాం దగ్గర అన్నిటికీ ఇది మ్యాచ్ అయిపోద్ది అనిపించి ఇది తీసుకున్నాను అనమాట ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇది జస్ట్ ఏంటంటే డబ్బా ఉంది బోల్ చూపించేస్తుంది అనుకోకండి ఇప్పుడు ఏం డబ్బా ఈ డబ్బాలు తీసుకున్నాను అనమాట నేను ఏంటంటే జ్యువెలరీ ఆర్గనైజర్స్ లాగా సో ఇవి వచ్చేసి మనకి పార్టీషన్స్ ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి ఇలా పార్టీషన్స్ లా వస్తాయి ఇయర్ రింగ్స్ అవి సెట్ చేద్దామని అనుకుంటున్నాను నా ఇయర్ రింగ్స్ చాలా వరకు బ్రేక్ అయిపోతున్నాయి చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర బట్ అవన్నీ ఎలా పెట్టాలి ఎలా పెడితే సెట్ అవుతాయి అర్థం కాలేదు నాకు తర్వాత ఇంక గుర్తొచ్చాయి యాక్చువల్గా ఇలాంటిది ఒకటి పెద్ద బాక్స్ ఆల్రెడీ నా దగ్గర ఉంది వాటిలోనే అన్ని ఇలా వేసేస్తున్నాను ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించదు ఒకవేళ కనిపించినా కూడా కొన్ని కొన్ని ఒకదాని మీద ఒకటి వేయటం వల్ల బ్రేక్ అయిపోవడం ఇలాంటివి అనిపిస్తున్నాయి సో అందుకని కొంచెం బాగా మంచి జ్యువెలరీ ఇలాంటివి దీంట్లో పెట్టేద్దాము అని అనుకున్నాను అనమాట సో అదనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇవే నేను పర్చేస్ చేసినవి మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని చూపించాను అండ్ దట్టు నేను కూడా చాలా రోజులు అయిపోయింది వెళ్ళి సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు సో అదనమాట అంతే ఇక్కడితో ఈ రోజు బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నచ్చే తప్పకుండా లైక్ చేయ కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయండి ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్ హ్యాపీగా వెళ్ళి బజ్ ఉంటాను గుడ్ నైట్ 12 అయింది టైం 12 కూడా కాదు 12:15 అయింది అదిగోండి టైం 12:15 అయింది సో అదనమాట బై బై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సీ యూ సూన్ బై బై